ఇలాంటి ఒక ఫేస్ మాస్క్ ని మీరు ఎప్పుడైనా చూసారా ఈరోజు వీడియోలో చూస్తారు సో వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూడండి అది ఒక మ్యాజికల్ ఫేస్ మాస్క్ అన్నమాట మొత్తం వీడియో చూస్తే మీకే అర్థమవుతది అది చూసారా ఎలా పుల్ చేస్తుందో రియల్లీ డిఫరెంట్ కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఈ రోజు నేను ఒక యూనిక్ ప్రోడక్ట్ ని నేను మీ ముందు అన్బాక్సింగ్ చేయబోతున్నాను అండ్ రివ్యూ చేయబోతున్నాను ఇట్స్ నాట్ ఎ స్పాన్సర్ వీడియో నేను నా ఓన్ డబ్బులతో అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను నేను ఆ చాలా ఫారెన్ యూట్యూబర్స్ ఈ ప్రోడక్ట్ ని రివ్యూ చేయడం నేను చూశాను అనమాట లైక్ ఫస్ట్ ఇంప్రెషన్ చేయడం నాకు అది ఎక్కువ నచ్చింది లైక్ సంవత్సరం రెండు సంవత్సరాల క్రితమే చూశాను బట్ అది నాకు ఇండియాలో ఎక్కడ దొరకలేదన్నమాట నార్మల్లీ నేను ఫారెన్ వెబ్సైట్స్ నుంచి ఇందులో నుంచి షాపింగ్ చేయను సో ఇండియన్ వెబ్సైట్స్ లో లైక్ అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో దొరికితే కొన్నాంలే అని చెప్పి వెయిట్ చేస్తున్నాను బట్ నాకు దొరికినప్పుడైతే ఇది 8,000 ఉంది అంత డబ్బులు లేవన్నమాట అంది ఒక ఫేస్ ప్యాక్ కోసం అంత డబ్బులు ఖర్చు పెట్టే అంత సీన్ లేదు సో నేను ఐ వాజ్ లైక్ చూద్దాం ఎప్పుడైనా మంచి ప్రోడక్ట్ దొరికితే అప్పుడు చూద్దాంలే అన్నట్టు తెలుసా రీసెంట్ గా నేను ఒక వీడియోలో చూసాను అనమాట ఇది అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది ఎట్ 700 రూపీస్ ఐ వాజ్ లైక్ వావ్ ఒక్కసారి గ్యారంటీ ఇది ఒకసారి ట్రై చేయాలి మీ అందరికి షేర్ చేయాలి పక్కా అనేసి అది వచ్చేసి ఇదండి ప్రోడక్ట్ ప్యాకేజింగ్ అయితే నాట్ సో ఫ్యాన్సీ లైక్ ఎంత స్టైల్ గా ఏం రాలేదు ఇలా ఇలా మత్తమత్తలుగా అయిపోయింది ఇది వచ్చేసి లొజీరా ప్రొనౌన్సియేషన్ సరిగ్గా లేకపోతే నేను స్క్రీన్ మీద రాస్తాను చూడండి మినరల్ రిచ్ మ్యాగ్నెటిక్ క్లే మాస్క్ ఇది ఏంటి అంటే మ్యాగ్నెటిక్ మాస్క్ అనమాట మన ఫేస్ కి అప్లై చేసిన తర్వాత మ్యాగ్నెట్స్ ఇలా అంటే ఆ ఫేస్ ప్యాక్ మొత్తం రిమూవ్ అయిపోద్ది సూపర్ ఎక్సైటెడ్ నా ఎక్సైట్మెంట్ అంతా మీకు నా ఫేస్ లో కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను ఇది ఫ్రీ ఫ్రమ్ సల్ఫేట్ పారాబెన్ మినరల్ ఆయిల్స్ డెవలప్డ్ బై డెర్మటాలజిస్ట్ అంట మీద రాస్తుంది హెల్ప్స్ ఎనర్జైజ్ ద స్కిన్ కమ్ పిగ్మెంటేషన్ ని తగ్గించడానికి డిస్కలరేషన్ ని తగ్గించడానికి టోటల్ స్కిన్ కేర్ రెజీమ్ లాగా దీని మీద ఎంఆర్పి వచ్చేసి 1499 ఉంది మనం యూజ్ చేయొచ్చు మ్యానుఫ్యాక్చర్డ్ 0421 అన్నమాట అండ్ 3 ఇయర్స్ వరకు యూజ్ చేయొచ్చు అంట నాకు ఇది దొరికింది అరౌండ్ 600 రూపీస్ కి ఆ డిస్కౌంట్ అన్న తర్వాత ఇది వచ్చేసి ఇలా ఉంది లోపల వచ్చేసి ఇలా ఉంది అనమాట ఒక నార్మల్ క్లే మాస్క్ డబ్బా ఎలా ఉంటుందో అలాగా ఒక చిన్న మ్యాగ్నెట్ సో దీంతో ఇలా ఇలా చేస్తే అంట ఫేస్ ప్యాక్ మొత్తం దీంట్లో వచ్చేస్తుంది అంట సో లెట్ అస్ సీ ఇది చూడడానికి అయితే చాలా చాలా నార్మల్ గా ఉందండి నథింగ్ ఫ్యాన్సీ బ్లాక్ కలర్ క్లే మాస్క్ సో ఐఎమ్ సూపర్ 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 ఎక్సైటెడ్ కొత్త కొత్త ప్రోడక్ట్లు వాడుతున్నప్పుడు ఇస్తున్న మజా నెక్స్ట్ లెవెల్ అనమాట నెక్స్ట్ లెవెల్ సో ఫస్ట్ నేను ఫేస్ మీద నా ఫేస్ మీద అలా కూడా ఏం లేదు లైక్ ఓహో దీందే ఇది నా మొహం మీద పడుతుంది అనమాట సో నా ఫేస్ మీద అలా కూడా ఏం లేదు బట్ స్టిల్ మాయిశ్చరైజర్ ఉంది కాబట్టి నేను ఫస్ట్ దాన్ని రిమూవ్ చేసి ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుని మ్యాగ్నెట్ తోని దాన్ని జుబుక్కని లాగేద్దాం సో ఐమ్ సూపర్ 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 ఎక్సైటెడ్ దీంట్లో నేను రాసింది రిమూవ్స్ డెడ్ స్కిన్ సెల్స్ హెల్ప్స్ ఫైట్ యాక్నీ రిమూవ్ బ్లాక్ హెడ్స్ హెల్ప్స్ ఫైట్ యాక్నీ స్కార్స్ తర్వాత ఎఫెక్టివ్ క్లీన్స్ ద స్కిన్ ప్రమోట్ ఫేషియల్ బ్లడ్ సర్క్యులేషన్ మాయిశ్చరైజ్ ద స్కిన్ ఇంప్రూవ్ స్కిన్ ఎలాస్టిసిటీ బ్రైటనింగ్ అండ్ నరిషింగ్ స్కిన్ ఇంప్యూరిటీస్ కేర్ టోటల్ స్కిన్ కేర్ అనమాట ఇది హౌ టు యూజ్ అని మాత్రం ఎక్కడ రాసలేదు ఉంది ఉంది ఓకే ఓకే ఇది మొత్తం స్పాచ్యులాతో తీసుకోవాలి ఒక 15 to 20 మినిట్స్ అప్లై చేసుకోవాలి దీని మీద వాటర్ యూజ్ చేయకూడదు అది సో ఒక నేను ఒక నాప్కిన్ తీసుకొచ్చా ఇది అవి మీషోలో మినిసోలో కొన్నాను కదా వాటర్ వేస్తే అలా సి ఏంటి లేదు మేకప్ గీకప్ ఏంటి జస్ట్ మాయిశ్చరైజర్ ఉందంతే రాత్రి కొంచెం ప్యాచ్ టెస్ట్ కూడా చేశాను సో ఇటువంటిది కొత్తవి యూజ్ చేసిన మోస్ట్ థింగ్ ఈస్ ప్యాచ్ టెస్ట్ సో అది సూపర్ 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 ఎక్సైటెడ్ మీరు ఎంతమంది ఎక్సైటెడ్ ఉన్నారో అలా నాకు చెప్పండి సో ఓకే నార్మల్ క్లే మాస్క్ లాగే ఉంది నా ఫేస్ డ్రైగా కూడా అయిపోయింది సో వాటర్ తగలుతా అన్నారు కదా అని చూస్తున్నాను అనమాట ఓకే నథింగ్ లైక్ ఏదో మ్యాగ్నెట్ లాగా ఏం లేదు జస్ట్ నార్మల్ 20 మినిట్స్ ఉండాలంట సో చూద్దాం మీరు ఎప్పుడైనా ట్రై చేశారా
ఈ వీడియో చేస్తున్న వాళ్ళు ఎప్పుడైనా ఇలాంటి మ్యాగ్నెటిక్ ది ఏమైనా ట్రై చేశారా, ఈ బ్యూటీ పార్లర్స్ లో ఎక్కడైనా ఏమైనా చేయించుకున్నారా ఇలాంటిది మ్యాగ్నెటిక్ ది అన్నది నాకు కింద ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఎందుకంటే నేను సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాను, ఇది నేనే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనేసి. నేను యూట్యూబ్ లో కూడా వీడియోస్ ఎత్తికైనా తెలుగు యూట్యూబర్స్ ఎవరైనా చేశారా అంటే నాకైతే దొరకలేదు. మీకు దొరికి ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి, ఓకేనా? మరీ థిక్ లేయర్ రాయట్లేదు, మరీ థిన్ లేయర్ కూడా రాయట్లేదు. నార్మల్ క్లియర్ మాస్క్ ఎలా అయితే అప్లై చేస్తాం అలా ఉంది. దీని టెక్స్చర్ అయితే చాలా చాలా బట్టరీగా ఉంది, లైక్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అప్లై చేసినట్టుగానే ఉంది. లైక్ ఇది ఫుల్ గా ఎండదు, నాకు అర్థం అవుతుంది. ఎండిపోయే మ్యాగ్నెట్ ఎలా లాగుతుంది చెప్పండి. సో కామన్ సెన్స్ ఇది ఇలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను 20 మినిట్స్ అయిన తర్వాత కూడా. సో చాలా తక్కువే పడిందండి, లైక్ నాట్ లైక్ ఎక్కువ క్రీమ్ ఏమీ పట్టలేదు. సో 20 మినిట్స్ తర్వాత నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఓకే అండి, ఇప్పుడు ఆల్మోస్ట్ 20 మినిట్స్ అయిపోయింది నేను ఇది అప్లై చేసి. ఎటువంటి చేంజ్ లేదన్నమాట, లైక్ డ్రై అయిపోవడం ఏమీ అవ్వలేదు. అండ్ లెట్స్ ట్రై దిస్ మ్యాజిక్. ఫస్ట్ నేను దీన్ని ఇలా డైరెక్ట్ గా పెట్టాను నిన్న, అదేంటి ప్యాచ్ టెస్ట్ చేస్తున్నప్పుడు. ఇలా చేయకండి, ఇలా చేస్తే దీన్ని కడుక్కోలేక పిక్కోలేక చేస్తారు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇలా ఒక నార్మల్ టిష్యూ పేపర్ ఉంటుంది కదా, దాన్ని ఇలా పెట్టి ఇప్పుడు మనం రిమూవ్ చేయాలన్నమాట. సూపర్ ఎక్సైటెడ్. రిమూవ్ చేయడం అనేది చాలా ఈజీ అండి. స్టార్టింగ్ లోనే ఇలా జస్ట్ దగ్గరగా తీసుకెళ్ళి ఇలా ఇలా అంటే అయిపోద్ది. దాని తర్వాత నాకు లాజిక్ ఏమర్థమైందంటే ఇలా ఇలా కదిపే బదులు ఇలా జస్ట్ లైట్గా ప్రెస్ చేస్తే అది చాలా ఈజీగా పుల్ చేసేస్తుంది అనమాట. నేను ఇక్కడ మీకు చూపిస్తాను, మధ్య మధ్యలో అది లాగడం అన్నది ఆపేస్తుంది. అప్పుడు టిష్యూని జస్ట్ కొంచెం సైడ్కి పెట్టి అప్పుడు మళ్ళీ చేసుకోవాలి. రిమూవ్ చేయడం సూపర్ 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 ఈజీ, అంటే అప్లై చేసినంతసేపు కూడా పట్టలేదు రిమూవ్ చేయడం. ఇక్కడ నేను మీకు అర్థమైపోయింది చూసాను, కొంచెం డాబింగ్ మోషన్లో చేస్తే చాలా చాలా ఈజీగా ఎటువంటి రెసిడ్యూ ఏది వదలకుండా చాలా నీట్గా రిమూవ్ చేస్తుంది. ఇలా టిష్యూతో కానీ క్లింగ్ ర్యాప్తో కానీ మీరు చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం చేసేస్తే మనకి ఆటోమేటిక్గా ఎలా చేయాలి అన్నది తెలిసిపోతుంది. నథింగ్ లైక్ స్కిన్ అయితే సూపర్ సాఫ్ట్ అండ్ చాలా స్మూత్ గా అనిపిస్తుంది దీని బటరీ టెక్స్చర్ వల్ల. చూసారు కదా, ఫేస్ మీద మాయిశ్చరైజింగ్ తప్ప ఇంకా ఏ రెసిడ్యూని అది వదలలేదు. చాలా చాలా ఈజీగా చాలా చాలా బాగా రిమూవ్ అవుతుంది. ఐ వాస్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ అండి, సూపర్ ఇంప్రెసింగ్ గా అనిపించింది. అండ్ దాంతో ఆడుతున్నప్పుడు అయితే ఇంకా 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 మజా వచ్చింది అనమాట. ఆ టిష్యూలోని ఆ మ్యాగ్నెట్ని కింద ఇటు అటు కలిపితే చిన్నప్పుడు మనం మ్యాగ్నెట్తో ఎలా అయితే ఆడుకునే వాళ్ళమో అలా అనిపించింది. ఇలా డైరెక్ట్గా మాత్రం చేయకండి, అప్పుడు మ్యాగ్నెట్లోంచి దాన్ని పేకలేమన్నమాట. తర్వాత ఒక నార్మల్ టిష్యూతోని ఎక్స్ట్రా మాయిశ్చర్ని కూడా నేను రిమూవ్ చేస్తున్నాను. అది కూడా ఒక చాలా బట్టరీగా గ్రీసీగా ఉంది. అండ్ రిమూవ్ చేసిన తర్వాత ఏమి మన మొహం మీద జుట్టు జుట్టుగా అనిపించలేదన్నమాట. నా వరకు అయితే ఇది చాలా చాలా బాగుంది. ఎందుకంటే వీడియో తీసిన తర్వాత ఈ వాయిస్ ఓవర్ చేస్తున్నాను కాబట్టి నా ఇంప్రెషన్ అనేది నేను ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. ఓవరాల్లీ నా వ్యూ ఆన్ దిస్ మ్యాగ్నెటిక్ క్లే మాస్క్ గురించి అయితే ఇట్స్ వెరీ ఫన్ టు యూస్. సరదాగా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. 600కి ఇట్స్ స్కిన్ సూపర్ సాఫ్ట్ గా, మనకి బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ కొంచెం రిమూవ్ అయినట్టుగా చాలా సాఫ్ట్ గా సప్పల్ గా చాలా నీట్ గా క్లీన్ గా అనిపిస్తుంది. అండ్ ఇట్స్ సో మచ్ ఫన్ అనమాట. చాలా చాలా మనం ట్రై చేస్తున్నట్టు ఆ మ్యాగ్నెటిక్ లాగుతున్నప్పుడు చాలా చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. అండ్ మనకి తెలియకుండా సైకలాజికల్లీ మన లోపల ఉన్న ఇంప్యూరిటీస్ కానీ ఏదైనా అది పూల్ చేసేస్తుంది ఏమో అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. సో ఇట్స్ వెరీ ఫన్నీ ఫన్నీ వేగా అయితే బాగుంటుంది. లైక్ మ్యాజికల్ లా చేస్తుందా అంటే ఐ డోంట్ థింక్ సో ఎనీ మ్యాజికల్ చేస్తుంది అనేసి, బట్ అప్పుడప్పుడు ట్రై చేయడానికి అయితే చాలా బాగుంది. 3 ఇయర్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి 1-2 మంత్స్కి ఒకసారి ట్రై చేస్తే మనకు కూడా సరదాగా ఉంటుంది. నెక్స్ట్ కొత్త కొత్తవి ఏమైనా ట్రై చేస్తుంటే నిజంగా హ్యాపీగా అనిపిస్తుంది. సో లాస్ట్లీ చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి అంటే వాటర్ యూజ్ చేయకూడదు. ఇది ఫేస్ వాష్ చేసి లాంటివి చేయకూడదు అనమాట. కొంచెం ప్యాచ్ టెస్ట్ చేసుకోండి, ప్యాచ్ టెస్ట్ చేసుకుంటే దేనికోసమైనా మంచిది. తర్వాత స్కిన్ వైపు అయితే ఎటువంటి ఇరిటేషన్స్ కానీ మండటం కానీ లైక్ ఎటువంటి అలాంటి ఫీలింగ్స్ రాలేదు. మీరు చూస్తే స్కిన్ చాలా చాలా గ్లోయీగా చాలా చాలా క్లీన్ అయినట్టుగా అనిపిస్తుంది, విచ్ ఇస్ వెరీ గుడ్ ఎటువంటి ఇరిటేషన్ మండడం రెడ్ గా అవడం ఏంటి లేదన్నమాట. బట్ ఇట్స్ వెరీ ఫన్.
మీరు ఏదైనా ఒక ఫనీగా ట్రై చేయాలి, ఇలాంటి ఒక క్లే మాస్క్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉంది అన్న విషయం మీకు తెలిస్తే ట్రై చేయాలి అనుకుంటే తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, మీరు ట్రై చేయొచ్చు. వర్త్ ఎవ్రీ పెనీ అన్నమాట. నేను 600 పే చేశాను, లైక్ నాకైతే వర్త్ అనిపించింది. అండ్ సాహిల్ కుషాల్ అందరు కూడా సూపర్ హ్యాపీ అయిపోయారు అన్నమాట. లైక్ ఇట్స్ లైక్ ఎన్ని రకాలు మార్కెట్ లో ఉంటాయి మమ్మా అన్నట్టు. అండ్ ఫేషియల్ చేసుకుంటున్నప్పుడు కూడా ఫైనల్ స్టెప్ గా దీన్ని వేసుకుంటే మనకు ఒక స్కిన్ ఎనర్జైజ్ అవుతుంది, ఎనర్జీ ఇవన్నీ మనకి కనిపించా కదా. ఇట్స్ లైక్ మెంటల్ థింగ్, సైకలాజికల్ థింగ్. కాబట్టి నా వరకు అయితే ఐడియో 3.5 స్టార్, విచ్ ఈస్ వెరీ ఫన్ అండ్ ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. సో అది ఈరోజు ఒక చిన్న రివ్యూ వీడియో. ఇలాంటివి మీరు ఇంకా నేను ఏమైనా కొత్త రకం వెరైటీని ట్రై చేయాలి అనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. లైక్ పీల్ ఆఫ్ లిప్స్టిక్స్ కానీ, లేదంటే పీల్ ఆఫ్ ఐబ్రోస్ కానీ, లైక్ వాట్ ఎవర్ మీకు ఏదైనా యునిక్ ప్రోడక్ట్ ఉంది నేను ట్రై చేయక్క అని మీకు అనిపిస్తే నాకు వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో పంపించండి ఆ ప్రోడక్ట్ గురించి. ఓకేనా? నేను తప్పకుండా పర్చేజ్ చేసి మీకు షేర్ చేస్తాను. ఓకేనా? మరో వీడియోతో మళ్ళీ రేపు కలిసినప్పుడు మీకు టాటా బై బై.